భద్రుడు కోదండరాముడు తిరుపతి పట్టణాన్ని చక్కగా రక్షించేటువంటి స్వామి ఈనాడు మన కనుల ఎదుట ఈ శరీరమే ఒక రథంగా ఆ రథంలో ఉన్నటువంటి మూర్తి ఏ స్వరూపుడు ఉన్నాడో ఈ శరీరానికి అతీతంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపుడు ఆయనే ఆత్మారాముడుగా దశరథరాముడుగా కోదండరాముడుగా కళ్యాణరాముడుగా సీతారాముడుగా దశరథరాముడుగా అయోధ్యరాముడుగా సాకేత సార్వభౌముడుగా అనేకమైనటువంటి నామాలతో కీర్తితమయ్యేటువంటి స్వామి కోట్లాది భక్తుల అనుభూతులే ఇక్కడ మనకు ప్రత్యక్ష తార్కాణం ఈ శరీరం రథమైతే మనకు ఉపనిషత్తు చెప్తోంది మన ప్రగ్రహవానివా ఈ ఇంద్రియాలు గుర్రాలైతే వాటిల్ని నియంత్రిస్తూ లోపల ఉన్నటువంటి ఆ అంతర్యామి రామభద్రుడిని మనం చక్కగా గుర్తించగలగాలి అదే ఈ రథోత్సవంలో ఉన్నటువంటి విశేషం బ్రహ్మాండాన్ని నడిపే కోదండమే శ్రీరామచంద్రమూర్తి అనంతమైన ఆయన పరాక్రమాన్ని సర్వదా స్థుతిస్తే అంతరంగంలోని అన్నీ కూడా నశిస్తాయి కళ్యాణ భావనలు అలుకుంటాయి సర్వ జగద్రక్ష దక్షుడు శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష అని ఒకనాటి కాలంలో పెద్దలంతా కూడా చిన్ని పిల్లలని రక్ష పెట్టేటువంటి వారు రామ 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 అని రామరాజ్యంలో ప్రజలంతా కూడా రామో 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 ఇది రామ రామ అని అంటూ నిరంతరం రామ భావనలో జీవించడం చేత వారిలో కోపతాపాలు లేవుట ద్వేషభావాలు లేవు అందరూ కలసిమెలసి చక్కగా సౌభ్రాతృత భావంతో జీవించారు అని శ్రీమద్ రామాయణం మనకు చెప్తాది ఆనాడు త్రేతాయుగంలోనే కాదు ఈనాడైనా మనం ఆ రామనామాన్ని స్మరణ చేస్తే మనలో సాత్విక ప్రవృత్తి కలుగుతుంది ధార్మికమైన ఆచరణ మీద ఆసక్తి కలుగుతుంది ఈ అద్భుతమైనటువంటి రాముని యొక్క నామస్మరణ రాముని యొక్క దివ్య ప్రయాణం కథ సుధా అమృత ప్రవాహాన్ని మనకు వాల్మీకి మహర్షి అందిస్తాడు ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని ఆపదుద్ధారక స్తోత్రం ఆపదుద్ధారకస్తోత్రం జీవనానికి జీవనాడి శ్రీరామా రఘునందన రఘుపతి సీతమనోనాయకా కారుణ్య భయదాన హస్తవరదాకాకువంశోద్భవా నారిద్ర్యంధతమిశ్రతహరణ తత్వాబ్ధి చంద్రోదయా నామదిలో వసించి కృపతో రక్షింపరా మృత్యదన్ భక్తుల భావనలు చాలా చిత్రంగా ఉంటాయి స్వామి రఘునందన రఘుపతి సీతామనోనాయక సీతాపతి అనంటే ఆయనకి ఎంత ఇష్టమో ఒక ప్రక్కన తత్వానికి ప్రతీక లక్ష్మణస్వామి నీవు లేకుండా ఒక క్షణకాలం కూడా నేను జీవించలేనయ్యా నేను కానీ సీత కానీ జలంలో ఉన్నటువంటి మత్స్యాల్లాగా నీ సన్నిధానంలో ఉంటే ఆనందం నీకు దూరమైతే మేము గిజగిజలాడుతాం అంటాడు అయోధ్య కాండలో ధర్మజ్ఞుడు కృతజ్ఞుడు సత్యవాక్ పరిపాలకుడు ఎన్ని గుణాలు ఆ రామునిలో ఉన్నటువంటి ఒక్క గుణం మనుష్యుడిలో ఉంటే వాడిని మహాత్ముడు అంటోంది లోకం మహాత్ములందరికీ ఆదర్శనీయమైనటువంటి చక్కని మానవ ధర్మాల్ని చూపించిన మహనీయుడు ఈ శ్రీరామచంద్రమూర్తి

సముద్రులట ఆయన అడుగడుగునా కూడా ఆ స్వామి యొక్క దివ్య రూపాన్ని దర్శిస్తూ మంగళహారతులని సమర్పణ చేస్తే స్వీకరించేటువంటి ఆ పురుషోత్తముడు ప్రారంభంలో శ్రీమద్ రామాయణ మహాకావ్యం ఇరవై నాలుగు వేల శ్లోకాలతో ఆ రాముని యొక్క జీవన క్రమాన్ని వివరిస్తాడు ఎందువల్లంటే రాముని యొక్క ఆ దివ్య ప్రభావాన్ని మనం అవగతం చేసుకుంటే మన జీవితంలో కూడా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఈ సమస్య వస్తే రామచంద్రమూర్తి ఎలాగ స్పందించేవాడు అని భావన చేస్తే మనకు ధర్మం నుంచి ప్రక్కన తొలగేటువంటి స్థితి కలగదన్న అందుకోసం రామాయణాన్ని చదవాలి పారాయణ చేయటం అంటే ఏమిటి ఆ రాముని యొక్క కళ్యాణ గుణాలని భావన చేస్తే మన నిత్య జీవితంలో కూడా ధర్మాతిక్రమణ ఉండదు ఎప్పుడైతే ధర్మాచరణతో ఉంటాడో వాడికి ఆనందం కలుగుతుంది ఆనందం పరమాత్మ స్వరూపం కదా ఆ రాముని యొక్క రూపాన్ని చూస్తే దుర్మార్గులకు కూడా సన్మార్గ భావనే కలుగుతోంది ఆ రాముని యొక్క రూప సౌందర్యాన్ని చూసి మురిసిపోయి తరుణవు రూపసంపన్నవు సుకుమారవు మహాబలవు పునరీక విశాలాక్షౌ క్షీరకృష్ణార్జునాంబరవు ఫలమూలాసినవు దాంతవు తాపసవు బ్రహ్మచారినవు అంటోంది సూర్పణక